ప్రత్యుత్పత్తి విషయం, ప్రత్యుత్పత్తి చూస్తే మొక్కలలో శాకీయ ప్రత్యుత్పత్తి, శాకీయ ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కానీ అధిక మొత్తంలో శాకీయ ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రతి అధిక మొత్తంలో జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? ప్లాంటే రాజ్యంలో. చూడండి, ప్లాంటే రాజ్యం గురించి ఏం చెప్పుకున్నాము? ప్లాంటే రాజ్యంలో చూసుకుంటే నిజకేంద్రక జీవులు, ఓకేనండి, బహుకణాలు, అనేక కణాలు కలిసి కణజాలాలు ఏర్పడ్డాయి. అనేక కణజాలాలు ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు మనం దారు పోష కణజాలము అని చెప్పుకున్నాం. ప్రతి కణజాలం కూడా ఒక ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తున్నాయని చెప్పాం. అదేవిధంగా ఇందులో పోషణ చూసుకుంటే 90% స్వయం పోషకాలు, 10% పరపోషకాలుగా ఉన్నాయి. పరపోషిత మొక్కలు కూడా ఉదాహరణలు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ రాజ్యం ఎనిమేలియం. నిజకేంద్రక బహుకణ జీవులు, అనేక కణజాలాలు కలిసి అవయవాలు ఏర్పడిన జీవులు. అంటే అవయవాలు ఎక్కడి నుండి ప్రారంభమవుతున్నాయి అంటే ఎనిమేలియం రాజ్యం నుండి ప్రారంభమవుతున్నాయి. ఓకేనండి, ఇంతవరకు ముందున్న రాజ్యం ఏమిటి? ప్లాంటే. ఈ ప్లాంటే రాజ్యంలో కణజాలాలు, అనేక కణాలు కలిసి కణజాలాలు ఏర్పడే ప్రత్యేక విధులు నిర్వహించాయి. ఇక్కడ అనేక కణజాలాలు కలిసి అవయవాలు ఏర్పడుతున్నాయి. ఈ అవయవాలు ప్రత్యేక విధులను నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు మానవుల్లో కాళ్ళు చేతులు చలనాంగాలు కాళ్ళు చేతులు ఏం చేస్తున్నాయి? చలనానికి తోడ్పడతాయి జంతువులలో. ఓకేనండి, హృదయం గుండె ప్రత్యేకమైన అవయవం. ఇది ఏం చేస్తుంది? రక్తాన్ని పంపు చేస్తుంది. ఓకేనండి. అదేవిధంగా జీర్ణాశయం, మూత్రాశయం, ఇవన్నీ వివిధ రకాల అవయవాలు వివిధ రకాల విధులను నిర్వహిస్తున్నాయి అంతే. ఓకేనండి, అంటే ఏం జరుగుతుంది అంటే అనేక కణజాలాలు కలిసి ఒకే అవయవాలు ఏర్పడ్డాయి. ప్రతి అవయవం కూడా ఒక ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తున్నాయి. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక రకమైన విధులను నిర్వహిస్తున్నాయి. చలనాంగాలు కాళ్ళు చేతులు ఏం చేస్తున్నాయి? చలనానికి ఉపయోగపడుతున్నాయి. హృదయం ఏం చేస్తుంది? రక్తాన్ని పంపు చేస్తుంది. జీర్ణాశయం ఆహారం జీర్ణం చేస్తుంది. ఓకేనండి, తర్వాత మూత్రపిండాలు ఓకే రక్తాన్ని శుభ్రం చేస్తున్నాయి, అంటే మూత్రాన్ని వడబోస్తున్నాయి. ఊపిరితిత్తులు ఓకేనండి రక్తాన్ని శుభ్రం చేస్తున్నాయి. ఈ విధంగా చెప్పుకుంటాం. అంటే ఒక్కొక్క అవయవం ఒక రకమైన ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఎక్కడ? ఎనిమేలియంలో. ఓకే, మరి ఎనిమేలియంలో వచ్చేసరికి పోషణ ఎలా ఉంటుంది? ఎనిమేలియంలో పోషణ, జంతువులన్నీ ఇతర జీవులపై ఆధారపడి ఉంటాయి, ఆధారపడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అంటే పరపోషకాలు జంతువులన్నీ, అంటే ఎనిమేలియంలోని రాజ్యంలోని జీవులన్నీ పరపోషక జీవులుగా చెప్తాం. ఓకేనండి, మరి ఈ జీవుల్లో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఓకేనండి, ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ సిస్టమ్ చూసుకుంటే ఏమేమి ఉంటుంది? లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది. అంటే ప్రత్యుత్పత్తి అవయవాల కలయిక ద్వారా లేదా స్త్రీ పురుష బీజ కణాల కలయిక ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి కొన్ని జీవుల్లో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు కలయిక లేకుండా కూడా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. వాటిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఓకేనండి, రైట్. మరి ఎనిమేలియం రాజ్యానికి ఉదాహరణలు అన్ని రకాల జంతువుల గురించి చెప్పుకోవచ్చు. ఈ ఎనిమేలియా రాజ్యం మళ్ళీ ఓకేనండి సకశేరుకాలు అకశేరుకాలుగా విభజింపబడి ఉంటుంది. సకశేరుకాలు అకశేరుకాలు ఉదాహరణకు ఓకే, ఇప్పుడు జంతువుల వర్గీకరణ. ఓకేనండి, ఎనిమిది రాజ్యంలోని మొత్తం జంతువుల వర్గీకరణ గురించి చూసుకుంటే జంతువులు ఓకే వెన్నెముక ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సకశేరుకాలు, రెండవది
అకశేరుకాలు అకశేరుకాలు ఓకేనండి వెన్నెముక కలిగిన జీవులను ఓకే ఏముంటుంది వెన్నెముక స్పైనల్ కార్డ్ వెన్నెముక కలిగిన జీవులు వెన్నెముక కలిగిన జీవులు ఇవి మూడు ఐదు రాజ్యాలుగా ఉంటాయి ఒకటి చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు స్పీసీస్ ఆంఫీబియన్స్ రెప్టైల్స్ రెప్టైల్స్ ఏవ్స్ మమ్మల్స్ మమ్మల్స్ వెన్నెముక లేని జీవులను అకశేరుకాలు అంటారు వెన్నెముక లేని జీవులు వెన్నెముక లేని జీవులు ఏమంటాం అకశేరుకాలు ఇవి తొమ్మిది రాజ్యాలుగా ఉంటాయి అవి ప్రోటోజోవా పొరిఫెరా సీలింటరేటా ప్లాటి హెల్మెంతిస్ నిమాటి హెల్మెంతిస్ నిమాటి హెల్మెంతిస్ అనిలిడా ఆర్త్రోపోడా మొలస్కా ఎఖైనో డర్మేటా ప్రోటోజోవా పొరిఫెరా సిలింటరేటా ప్లాటి హెల్మెంతిస్ నిమాటి హెల్మెంతిస్ అనెలిడా ఆర్థ్రోపోడా మొలస్కా ఎఖైనో డర్మేటా ఇవి అకశేరుక జీవులు అంటే వెన్నెముక లేని జీవులుగా చెప్తాం ఇది జంతువుల వర్గీకరణ ఓకేనండి వీటిని గురించి మళ్ళీ ఒక్కొక్క దాని గురించి స్పెసిఫిక్గా మనం మాట్లాడాలి ఓకేనండి అంటే పొరిఫెరా లక్షణాలు ఎలా ఉన్నాయి వాటి ఉదాహరణలు ఏమున్నాయి వాటి ప్రత్యేకతలు ఏమున్నాయి అని మాట్లాడాలి అదేవిధంగా మొక్కల వర్గీకరణ ప్రధానంగా మొక్కలను పుష్పాలను ఆధారంగా చేసుకొని వీటిని ఆధారంగా పుష్పాలను ఆధారంగా చేసుకొని రెండు రకాలు ఒకటి పుష్పించని మొక్కలు రెండవది పుష్పించే మొక్కలు ఓకే అండి క్రిప్టోగ్రామ్స్ ఫెనిరోగ్రామ్స్ ఓకే అండి పుష్పించని మొక్కలు మళ్ళీ మూడు రకాలు పుష్పించని మొక్కలు అవి ఏమేమి ఉంటాయంటే ఒకటి థాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా పుష్పించే మొక్కలు ప్రధానంగా రెండు రకాలు వివృత బీజాలు ఆవృత ఓకే జిమ్నోస్పెర్మ్ ఆంజియోస్పెర్మ్ అంటాం వివృత బీజాలు ఓకేనండి ఎలాంటి విభాగాలు ఉండవు మళ్ళీ ఆవృత బీజాలు మళ్ళీ రెండు రకాలు ఒకటి ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు
మోనోకాట్, డైకాట్, మోనోకాట్, డైకాట్. ఓకేనండి. ఇవి తాలోఫైట. ఈ తాలోఫైట మళ్ళీ రెండు విభాగాలుగా ఉంటుంది. అవి శైవలాలు, శిలీంద్రాలు. శిలీంద్రాలు బ్రయోఫైటకు ఉదాహరణ మాస్ మొక్కలు. మాస్ మొక్క. టెరిడోఫైటకు ఉదాహరణ ఓకేనండి ఫెర్ను మొక్కలు. ఫెర్ను మొక్కలు. వివృత బీజాలకు ఉదాహరణ సైకస్, పైనస్, నీటం మొదలగున్నవి. ఏకదళ బీజాలకు ఉదాహరణ వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, తాటి, ఈత, కొబ్బరి. ఇవన్నీ ఏకదళ బీజాలు. నెక్స్ట్ ద్విదళ బీజాలు. ఓకే, ద్విదళ బీజాలు పప్పుధాన్యాలు అంటే లెగ్యునస్ కుటుంబం మొక్కలు అన్నీ. అంటే పప్పుధాన్యాలు ఏమేమి ఉంటాయంటే ఓకేనండి, శనగ, వేరుశనగ, చిక్కుడు, బఠానీ. ఓకేనండి, చిక్కుడు, బఠానీ. ఓకే, ఇవన్నీ మినుములు, పెసళ్ళు, పప్పుధాన్యాలు. ఓకేనండి, అన్ని పప్పుధాన్యాలన్నీ కూడా ఏమవుతాయంటే ద్విదళ బీజాలకు ఉదాహరణలు చెప్తాం. ఓకేనండి, పప్పుధాన్యాలు. అదేవిధంగా చింత, మామిడి, వేప మొదలగున్నాయి. ఓకే, ఇవి మొక్కల యొక్క వర్గీకరణ. ఈ వర్గీకరణ మళ్ళీ మనము వృక్షశాస్త్రంలో నీటిగా మాట్లాడుకుంటాం. ఓకేనండి, ఒక్కొక్క దాని గురించి. అసలు తాలోఫైట్ అంటే ఏమిటి, తాలోఫైట్లో ఎలాంటి జీవులు అంటే శైవలాలు, శిలీంద్రాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏమున్నాయి, ఇవన్నీ బ్రయోఫైటా, ఫెర్ను, టెరిడోఫైటా, మొత్తంగా మొక్కల వర్గీకరణలో వృక్షశాస్త్రంలో మనము నీటిగా మాట్లాడుకుంటాం. ఓకేనండి, ఇది మొక్కల వర్గీకరణ. ఓకే, ఇప్పటి వరకు మనము ఆర్ఎస్ విట్టేకర్ యొక్క 5 రాజ్యాల వర్గీకరణ మాట్లాడుకున్నాం. ఆర్ఎస్ విట్టేకర్ యొక్క 5 రాజ్యాలు. అయితే జీవులను మొట్టమొదటిగా వర్గీకరించినది అరిస్టాటిల్. జీవులను శాస్త్రీయ విధానంలో వర్గీకరణ చేసినది మాత్రము ఎవరన్నాం, కెరోలస్ లిన్నయస్. కెరోలస్ లిన్నయస్. అయితే కెరోలస్ లిన్నయస్ మనం ఏమని పిలుస్తున్నాం, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని పిలుస్తున్నాం, వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా పిలుస్తున్నాం. ఓకే, ఈ కెరోలస్ లిన్నయస్ జీవులను ఓకేనండి శాస్త్రీయ విధానంలో వర్గీకరణ చేసిన మొదటి వ్యక్తి. ఓకేనండి. ఓకే, ఏ విధంగా వర్గీకరణ చేశాడు, ప్లాంట్ ఎనిమేలియంగా వర్గీకరణ చేశాడు అని చెప్పాం, అవునా. అయితే ఈ లిన్నయస్ జీవులను వర్గీకరణ చేయడంతో పాటు జీవులకు పేర్లు పెట్టాలి అనే ఆలోచన వచ్చింది ఎవరికి, లిన్నయస్. ఈ ఆలోచన విధానంలో పుట్టుకొచ్చిన సిద్ధాంతమే ద్వినామీకరణ సిద్ధాంతం. బైనామినల్ థియరీ. ద్వినామీకరణ సిద్ధాంతం పేర్లోనే ఉంది. ద్వి అనగా రెండు, నామీకరణం అంటే పేరు. అంటే ప్రతి జీవికి రెండు పేర్లు ఉండడం కాదు, ఒక్కొక్క జీవికి ఒక పేరు ఉండాలి, ఒకే పేరు ఉండాలి. కానీ ఆ పేర్లో రెండు పదాలు ఉండాలి. ప్రతి జీవికి ఒక పేరు ఉండాలి, ఆ పేర్లో రెండు పదాలు ఉండాలి అని చెప్తున్నాడు. ఆ రెండు పదాల్లో మొదటి పదం ప్రజాతి అని, రెండవ పదం జాతి అంటాం. ప్రజాతి మరియు జాతిగా పిలుస్తున్నాం. ఓకేనండి, ప్రజాతి, జాతి. అయితే జాగ్రత్త వినండి, ఇక్కడ ద్వినామీకరణ సిద్ధాంతంలో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ప్రతి జీవికి పేరు ఉండాలి, ఆ పేర్లో రెండు పదాలు ఉండాలి, మొదటి పదం ప్రజాతి, రెండవ పదం జాతి అని చెప్తున్నాం. అయితే జీవులకు పేర్లు పెట్టేటప్పుడు, అది మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, జీవులకు పేర్లు పెట్టేటప్పుడు ప్రధానంగా గ్రీకు లేదా లాటిన్ భాష నుండి
ఆ పేర్లు పెట్టాలి అంటున్నాడు. గ్రీకు లేదా లాటిన్ భాష నుండి ఆ పేర్లు, అంటే ఏదైనా సరే జీవికి పేరు పెడుతున్నాం అంటే అది గ్రీకు లేదా లాటిన్ భాష నుండే పేరు తీసుకోవాలి. కానీ రాసేటప్పుడు మాత్రము ఓకేనండి, తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే రాయాలి, ఇంగ్లీష్లోనే రాయాలి, ఇంగ్లీష్లోనే. ఎందుకో, ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లోనే రాయాలి అని చెప్తున్నాడు. ఓకేనండి, ఓకే. అయితే ఈ పేర్లు రాసేటప్పుడు ప్రజాతిపరం పదం ఒకవేళ రాశారనుకోండి, ఈ ప్రజాతి పదం రాసేటప్పుడు ఆ పదంలోని మొదటి అక్షరము క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాలి. జాతి పదం రాసేటప్పుడు ఆ పదంలోని మొదటి లెటరు స్మాల్ లెటర్తో ప్రారంభించాలి. ఈ ప్రజాతి ప్లస్ జాతి పదంతో పాటు ఒకవేళ శాస్త్రవేత్త పేరు ఉంటే, శాస్త్రవేత్త పేరు ఉంటే ఆ పేరు కూడా రాయాలి. అయితే శాస్త్రవేత్త పేరు రాయొచ్చు రాయకపోవచ్చు అని చెప్తున్నాం. ఒకవేళ శాస్త్రవేత్త పేరు రాయాలనుకుంటే ఆ పేరులోని మొదటి అక్షరం కూడా క్యాపిటల్ లెటర్తోనే ప్రారంభించాలి అని చెప్తున్నాడు. ఇది ద్వినామీకరణ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు. ఓకే, ఇప్పుడు మనము శాస్త్రవేత్త పేరు రాయొచ్చు రాయకపోవచ్చు అని చెప్తున్నాం. ఓకేనండి, కానీ తప్పనిసరిగా ప్రజాతి మరియు జాతి పదం రాయొచ్చు. ఉదాహరణ, మానవుని శాస్త్రీయనామం ఏమిటి అంటే చాలామంది హోమోసెఫియన్స్ రాస్తారు. ఓకే, కానీ మానవుని శాస్త్రీయనామం ఏమిటి అంటే హోమోసెఫియన్ లిన్నేయస్. కానీ శాస్త్రవేత్త పేరు రాయొచ్చు రాయకపోవచ్చు అన్నాం కాబట్టి ఈ లిన్నేయస్ అనే పదాన్ని వదిలేసి హోమోసెఫియన్స్ అంటున్నాం. హోమోసెఫియన్లో హోమో అనేది ప్రజాతి పదం, సెఫియన్స్ అనేది జాతి పదం, సెఫియన్స్ అనేది జాతి పదంగా చెప్తున్నాం. ఓకేనండి, చూడండి, మొదటి అక్షరం రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో రాశాను, జాతి పదం రాసేటప్పుడు మొదటి లెటర్ ఇలా స్మాల్ లెటర్తోనే ప్రారంభించాను. ఒకవేళ శాస్త్రవేత్త పేరు ఉంటే కూడా శాస్త్రవేత్త పేరులో కూడా మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాను అని చెప్పు. ఈ విధంగా ప్రజాతి, జాతి లేదా శాస్త్రవేత్త పేరు ఉండి ఈ రూపంలో మనం వాటి పేర్లు రాస్తే వాటిని సైంటిఫిక్ నేములు, శాస్త్రీయ నామాలు అని పిలుస్తాం. ఏమంటామండి? శాస్త్రీయ నామ. ఈ విధంగా జీవులను వర్గీకరించడంతో పాటు శాస్త్రీయ నామాలు, ఓకే, సైంటిఫిక్ నేమ్ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త లిన్నేయస్. ఓకేనండి, అయితే జీవుల వర్గీకరణ అని చెప్పాం కదండి, మరి జీవుల వర్గీకరణ ప్రధానంగా ఓకే జాతి నుండి ప్రారంభమై జీవుల వర్గీకరణ జాతి నుండి ప్రారంభమై రంగంతో అంతమవుతుంది. ఏది? ఆరోహణ క్రమంలో. అవరోహణ క్రమంలో రంగం నుండి ప్రారంభమై జాతి నుండి అంతమవుతుంది అవరోహణ క్రమంలో. కానీ మనం ఎక్కువగా ఎట్లా ఆరోహణ క్రమంలోనే రాయాలి. ఎలా రాస్తామంటే ఓకే, ఇక్కడ వర్గీకరణ ఇంపార్టెంట్ అండి, వరుస క్రమంలో. ఎందుకంటే చాలాసార్లు డిజార్డర్ ఇచ్చి రైట్ ఆర్డర్ని గుర్తించండి అంటున్నాడు, రైట్ ఆర్డర్ని గుర్తించండి అంటున్నాడు. జాగ్రత్త వినాలి. మొదటగా ఏముంటుందంటే కింది నుంచి చూసుకుంటే జాతి, ప్రజాతి, కుటుంబం, తరగతి క్రమం, విభాగం, రాజ్యం, రంగం, స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, క్లాస్, ఆర్డర్, ఫైలం, కింగ్డమ్, డొమైన్గా పిలుస్తాం. ఇలా జాతి నుండి ప్రారంభమై ఆరోహణ క్రమంలో రంగంతో అంతమవుతుంది జీవుల వర్గీకరణ. అంటే జీవుల వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం ఏమిటి అంటే జాతి. ప్రాథమిక ప్రమాణం ఏంటండి? జాతి అని చెప్తాం, రైట్? ఓకే, జాతి అంటున్నాం. అసలు స్పీసీస్, జాతి అనే పదానికి అర్థం ఏమిటి? ఓకే, జాతి అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. జాతి అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జాన్ రే. ఎవరండి? జాన్ రే. జాతి అనే పదాన్ని, స్పీసీస్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి జాన్ రే.
మరి జాతి అంటున్నాం. జాతి అనే పదానికి అర్థం ఏమిటి అంటే, జాగ్రత్త వినండి, ఒకే రకమైన బాహ్య లక్షణాలు, ఒకే రకమైన బాహ్య లక్షణాలు మరియు ఒకే రకమైన బాహ్య లక్షణాలు కలిగి ఉండి, ఓకేనండి, ఈ జీవుల మధ్య స్వేచ్ఛగా సంపర్కం జరిపి, స్వేచ్ఛగా సంపర్కం జరిగి, ఓకేనండి, ఫలవంతమైన సంతానం, ఫలవంతమైన సంతానాన్ని ఇచ్చే జీవుల సమూహాన్ని జాతి. ఎలా ఉండాలంట, జీవుల మధ్య బాహ్య లక్షణాలు ఒకే రకంగా ఉండాలి, లైక్ దట్. స్త్రీ పురుషుల జీవుల మధ్య బాహ్య లక్షణాలు, బాహ్య లక్షణాలు అంటే కంటికి కనిపించే అవయవాలు, ఓకేనండి. తర్వాత ఆ జీవుల మధ్య స్వేచ్ఛగా సంపర్కం జరగాలి, స్వేచ్ఛగా సంపర్కం. సంపర్కం జరిగిన తర్వాత ఫలవంతమైన సంతానాన్ని ఇవ్వాలి. ఒకే రకమైన బాహ్య లక్షణాలు కలిగి ఉండి, స్వేచ్ఛగా సంపర్కం జరిపి, ఫలవంతమైన సంతానాన్ని ఇచ్చే జీవుల సమూహాన్ని మనం ఏమంటామంటే జాతి అని పిలుచు. ఓకే అండి, ఇంకొక నిర్వచనం ఉంటుంది. ఓకే, ఒకే రకమైన బాహ్య లక్షణాలు మరియు ఒకే జన్యు పదార్థం, ఒకే జన్యు పదార్థం కలిగిన జీవి, ఒకే రకమైన బాహ్య లక్షణాలు మరియు ఒకే రకమైన జన్యు పదార్థం కలిగిన జీవులను జాతి అని పిలుస్తాం. ఓకే, ఉదాహరణ చూడండి, స్త్రీ పురుషులు మానవుల్లో, ఓకే, జాతి అంటున్నాం, మానవ జాతి, కుక్క జాతి, గేదె జాతి, పిల్లి జాతి అంటున్నాం. ఉదాహరణకు స్త్రీ పురుషుల మధ్య బాహ్య లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. స్త్రీ పురుష జీవుల మధ్య సంపర్కం జరుగుతుంది, స్వేచ్ఛగా సంపర్కం జరిగిన తర్వాత ఫలవంతమైన సంతానాన్ని ఇస్తుంది, అందుకే మానవ జాతి అని చెప్పు. కుక్కల్లో కూడా ఓకేనండి, ఆడ మగ కుక్కలు, పిల్లుల్లో కూడా ఆడ మగ పిల్లులు, ఏదైనా సరే ఒకే రకమైన బాహ్య లక్షణాలు కలిగి ఉండాలి, వాటి మధ్య స్వేచ్ఛగా సంపర్కం జరగాలి, సంపర్కం జరిగిన తర్వాత ఫలవంతమైన సంతానాన్ని ఇవ్వాలి. ఇలా ఒకే రకమైన బాహ్య లక్షణాలు, స్వేచ్ఛగా సంపర్కం జరిగి, ఫలవంతమైన సంతానాన్ని ఇచ్చే జీవుల సమూహాన్ని ఏమంటున్నామండి, జాతి అంటున్నాం. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం జాతి. ఈ జాతి అనే పదాన్ని ప్రతిపాదించినది జాన్ రే. జీవులలో వర్గీకరణ జాతి నుండి ప్రారంభమై ఆరోహణ క్రమంలో రంగంతో ప్రారంభమవుతుంది. చూడండి, అనేక జాతులు కలిసి ప్రజాతి ఏర్పడుతుంది, అనేక ప్రజాతులు కలిసి కుటుంబం, అనేక కుటుంబాలు కలిసి తరగతి, అనేక తరగతులు కలిసి క్రమం, అనేక క్రమం కలిసి విభాగాలు, అనేక విభాగాలు కలిస్తే రాజ్యం, అనేక రాజ్యాలు కలిస్తే రంగం. ఫర్ సపోజ్ రంగం అనేది ఉన్నత స్థాయిలో ఉండే వర్గీకరణలో ఒక భాగం. ఓకే, చూడండి, ఒకవేళ బాగా గమనిస్తే జీవులను లేదా జంతువులను, ఓకేనండి, ప్రధానంగా రెండు రంగాలుగా విభజిస్తాం. అవి వెన్నెముక కలిగిన జీవులు, వెన్నెముక లేని జీవులుగా విభజిస్తాం. వెన్నెముక కలిగిన జీవుల్ని ఓకేనండి ఏమంటున్నాం, సకశేరుకాలని, వెన్నెముక లేని జీవుల్ని అకశేరుకాలని అంట. అంటే జంతువులు ప్రధానంగా రెండు రంగాలుగా ఉన్నాయి. ఓకేనండి, ఆ రంగంలో సకశేరుకాలు అన్నాము, అకశేరుకాలు అన్నాం, మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఈ సకశేరుకాల్లో మళ్ళీ 5 రాజ్యాలు ఉన్నాయి కదా, మళ్ళీ 5 రాజ్యాలు ఏమేమి ఉన్నాయి, చేపలు అని, ఉభయచరాలు అని, సరీసృపాలు అని, పక్షులు అని, క్షీరదాలు, ఇందాక మనం చెప్పుకున్నాం. ఓకేనండి, అంటే 5 రాజ్యాలు కలిసి ఓకే ఒక సకశేరుకం ఏర్పడింది, సకశేరుక రంగం అనేది ఏర్పడింది. అంటే దీని అర్థం ఏమిటంటే, జాతి నుండి రంగానికి వెళ్ళే కొలది జీవుల మధ్య లక్షణాలు పెరుగుతాయి. ఎక్కడ, జాతి నుండి రంగానికి ఏ క్రమంలో, ఆరోహణ క్రమం. ఒకవేళ క్వశ్చన్ జాగ్రత్త వినండి, రంగం నుండి జాతికి అవరోహణ క్రమంలో, రంగం నుండి జాతికి అవరోహణ క్రమంలో వెళ్ళామనుకోండి, జీవుల మధ్య లక్షణాలు తగ్గుతాయి. ఓకేనండి, ఇది ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకే, ఏముంది, జాతి, ప్రజాతి, కుటుంబం, తరగతి, క్రమం, విభాగం, రాజ్యం, రంగం. ఓకేనండి, ఈ ఆర్డర్ మనకు డిజార్డర్ ఇచ్చి రైట్ ఆర్డర్ని గుర్తించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు సకశేరుకాలు, అకశేరుకాలు అని రెండు రంగాలు, రెండు రంగాలు, సకశేరుకాలు 5 రాజ్యాలు, సకశేరుకాలు 5 రాజ్యాలు, అకశేరుకాల్లో 9 రాజ్యాలు. ఈ 9 రాజ్యాల్లో మళ్ళీ విభాగాలుగా ఉంటాయి, విభాగాల్లో మళ్ళీ క్రమాలు, మళ్ళీ తరగతులు, మరి కుటుంబాలు, మరి ప్రజాతి, మరి జాతి. అంటే జాతి అనేది చిట్టచివరి ప్రమాణం. ఇక్కడ అవరోహణ క్రమంలో, ఆరోహణ క్రమంలో జాతి అనేది ప్రాథమిక ప్రమాణం. ఓకేనండి, కానీ జీవుల వర్గీకరణ ఎప్పటికైనా ఆరోహణ క్రమంలోనే మాట్లాడతాం. ఎలా మాట్లాడతామండి, ఆరోహణ క్రమంలోనే మాట్లాడతాం. ఈ విధంగా జీవుల వర్గీకరణ, జీవులను మొట్టమొదటిసారిగా వర్గీకరించే ప్రయత్నం చేసినది అరిస్టాటిల్. జీవులను ఓకేనండి ప్రధానంగా
జాగ్రత్త వినండి. జీవులను ప్రధానంగా ఇది శాస్త్రీయ విధానంలో వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? కెరోలస్ లిన్నేయస్. ఇది జీవశాస్త్రం జీవుల వర్గీకరణ టాక్సానమీ కంప్లీటెడ్. ఓకేనండి. నెక్స్ట్ మనకు టాపిక్స్ ఏమిటంటే, ఓకే ఇంపార్టెంట్ టాపిక్ తప్పనిసరిగా క్వశ్చన్ రావడానికి ఉన్న అవకాశం ఉన్న టాపిక్స్ ఏంటంటే, ఓకే ఒకటి తప్పకుండా క్వశ్చన్ వచ్చేటివి, ఒకటి కణశాస్త్రం అండి, తర్వాత పోషణ ఓకేనండి, తర్వాత సూక్ష్మజీవ ప్రపంచం, సూక్ష్మజీవులు వ్యాధులు తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చే టాపిక్స్ ఓకేనండి, తర్వాత మానవ శరీర ధర్మశాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రం ఓకే. ఇవన్నీ తప్పనిసరిగా మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్. ఈరోజు చెప్పిన క్లాస్ మొత్తంగా ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది ఓకేనండి. తర్వాత ఈ టాపిక్ నుంచి మనకు తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తాయి, అందులో ముఖ్యంగా సెల్ బయాలజీ, ఇది లేనిదే పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్ ఓకేనండి. సెల్ బయాలజీ కణశాస్త్రం ఓకేనండి, కణశాస్త్రం ఓకేనండి, సైటాలజీ అని కూడా పిలుస్తాం, సైటాలజీ అని కూడా పిలుస్తారండి ఓకేనండి. ఇక్కడ కణం మరియు కణజాలాల అధ్యయనం, కణం మరియు కణజాలాల అధ్యయనంను సైటాలజీ అని పిలుస్తాం. కణం మరియు కణజాలాల అధ్యయనాన్ని ఏమంటామండి? సైటాలజీ అని చెప్తాం. కణం అంటున్నాం, ఈ కణం గురించి మాట్లాడితే జీవుల యొక్క మౌలిక ప్రమాణం, జీవుల మౌలిక ప్రమాణం కణం, జీవుల మౌలిక ప్రమాణం కణం. ఈ మౌలిక ప్రమాణంలో ఓకేనండి ఏమంటున్నాము, ఒక స్ట్రక్చరల్ యూనిట్ ఓకేనండి, రెండవది ఫంక్షనల్ యూనిట్ ఓకేనండి, జీవులలో నిర్మాణాత్మక ప్రమాణం, రెండవది క్రియాత్మక ప్రమాణం. నిర్మాణాత్మక ప్రమాణం అంటే ప్రతి జీవి కూడా కణం నుండే ఉద్భవిస్తుంది, అవునా? ప్రతి జీవి కూడా కణం నుండే ఉద్భవిస్తుంది అంటే చూడండి, ప్రధానంగా ఈ సృష్టిలో ఓకే ప్రధానంగా ఏది సజీవులు నిర్జీవులు అనే రెండు నిర్జీవ అనుఘటకాలతో ఈ సృష్టి నిర్మించబడి ఉంది. ఏమున్నాయండి? సజీవులు మరియు నిర్జీవులు అనే రెండు అనుఘటకాలతో నిర్మించబడి ఉంటుంది ఈ సృష్టి. అయితే ప్రధానంగా సజీవులు ఎలా ఏర్పడ్డాయి, నిర్జీవులు ఎలా ఏర్పడ్డాయి అని చూడాలి. సజీవులు మరియు నిర్జీవులు ఎలా ఏర్పడ్డాయని చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. సజీవులు మరియు నిర్జీవులు ప్రధానంగా దేనితో ఏర్పడుతున్నాయో చూస్తే, ఏదైనా సరే సజీవులు కావచ్చు నిర్జీవులు కావచ్చు, పదార్థాన్ని విడదీయలేని అతి చిన్న ప్రమాణం పరమాణువు. అనేక పరమాణువులు కలిస్తే అణువులు ఏర్పడతాయి. ఏమి ఏర్పడతాయండి? అణువులు ఏర్పడతాయి. అనేక అణువులు కలిస్తే పదార్థం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏర్పడిన పదార్థం సజీవ పదార్థమా నిర్జీవ పదార్థమా అనేది తెలియాలి ఓకేనండి. ఒక పదార్థం యొక్క నిర్మాణం అణువుల స్థాయి వద్దే ఆగిపోతే, అది నిర్జీవ పదార్థం ఓకే. జాగ్రత్త వినండి ఓకేనండి. నిర్జీవ పదార్థాలు సజీవ పదార్థాలు తేడా ఏమిటి, వాటి నిర్మాణంలో ఎలా జరుగుతుందో చూసుకుంటే, ఒక పదార్థం యొక్క నిర్మాణం అణువుల స్థాయి వద్దే వాటి నిర్మాణం ఆగిపోతే అది నిర్జీవ పదార్థం. నిర్జీవ పదార్థాలకు ఉదాహరణ మనం ఏం చెప్తున్నాము, గాలి, నీరు ఓకేనండి. నీరు అంటే మనకు ఘన పదార్థం అని, ద్రవ పదార్థం అని ఓకేనండి, వాయు పదార్థం అని ఓకే, ప్లాస్మా లేదా కొల్లాయిడ్ అని, ఈ విధంగా నిర్జీవ పదార్థాలు ఏర్పడతాయి ఓకేనండి. ఘన, ద్రవ, వాయు,
ప్లాస్మా లేదా కొల్లాయిడ్ పదార్థాలుగా ఏర్పడతాయి. ఓకేనండి, ఈ పదార్థం యొక్క నిర్మాణం ఎక్కడి వరకు ఆగిపోయింది.